Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. AP politics lo triangle love story. Evari prema falistundo. AP lo Chandrababu Pavan Kalyan bheti tarvata rajakeya parinamalu veganga maradam modala pettayi. Indulo andariki telisindi konnaithe antakaminchi teravenaka jarugutunnayi marenno unnayi. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోతాడు అని నిర్లక్ష్యం చేసిన బీజేపీ ఇప్పుడు సడన్గా ఆయనపై నిత్యం అవాజ్యమైన ప్రేమ కురిపిస్తోంది. అదే సమయంలో చంద్రబాబుతో ఈ మధ్య కలిసినట్లే కలిసి ఇప్పుడు మారిన పరిస్థితుల్లో విమర్శలకు దిగుతోంది. దీని వెనుక ఆసక్తికర కారణాలు ఉన్నాయి. విశాఖ ఘటనల నేపథ్యంలో అమరావతికి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ను చంద్రబాబు విజయవాడ నోవాటెల్ హోటల్కి వెళ్లి కలవడం, దాదాపు గంటసేపు జరిగిన చర్చల్లో వైసీపీకి వ్యతిరేకంగా చేయాల్సిన పోరాటంపై ఇరువురు నేతలు చర్చించడం వరకు అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్పై వైసీపీ చేస్తున్న విమర్శల దాడిని నిజం చేస్తూ ఇరువురు మళ్లీ కలిసిపోవడంతో ఇప్పుడు వైసీపీ విమర్శల దాడి పాతదైపోయింది. అదే సమయంలో పవన్ చంద్రబాబు భేటీ అప్పటికే జనసేన మిత్రపక్షంగా ఉన్న బీజేపీలో చిచ్చురేపింది. పవన్ చంద్రబాబు భేటీ తర్వాత బీజేపీ స్పందించింది. చంద్రబాబు పవన్ను పరామర్శించడాన్ని సోము వీర్రాజు ఆహ్వానించారు. ఆ తర్వాత సోముతో పాటు మిగతా బీజేపీ నేతలు కూడా రోజువారీ పవన్ కళ్యాణ్ తమతోనే ఉంటాడని, వచ్చే ఎన్నికలలో జనసేనతోనే పోటీ చేస్తామని, పవన్తో తమ సంబంధాలు యథాతథంగా ఉంటాయని, ఇలా నిత్యం పవన్కు తాము దగ్గరగానే ఉంటున్నట్లు నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పవన్ అడిగిన వైసీపీ వ్యతిరేక రోడ్ మ్యాప్ మాత్రం ఇచ్చేందుకు బీజేపీ నేతలు సిద్ధంగా లేరు. దీంతో పవన్పై బీజేపీ కురిపిస్తున్న ఆకస్మిక ప్రేమకు కారణాలపై చర్చ మొదలైంది. అదే సమయంలో చంద్రబాబుతో పొత్తుపై వస్తున్న ఊహాగానాలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా బీజేపీ జనసేన టీడీపీ పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు లేదు, కేవలం జనసేన బీజేపీ పొత్తు మాత్రమే కొనసాగుతుందని పదే పదే చెబుతున్నారు. అంతేకాదు చంద్రబాబు గతంలో తమకు చేసింది మర్చిపోలేదని, విశాఖలో పవన్పై దాడిని నిరసిస్తున్న చంద్రబాబు గతంలో తాను అమిత్ షాపై రాళ్లు వేయించింది మర్చిపోకూడదంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇందులో భాగమే. మరోవైపు వచ్చే ఎన్నికలలో బీజేపీ జనసేన పొత్తు కొనసాగుతుందంటూ మాత్రమే చెప్పగలుగుతున్నారు. తాజా పరిణామాలని గమనిస్తూ ఉంటే బీజేపీ పవన్పై కురిపిస్తున్న ఆకస్మిక ప్రేమ, అలాగే చంద్రబాబుపై మొదలుపెట్టిన విమర్శల వెనుక ఆసక్తికర కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఇన్నాళ్ళు తాము సహకరించినా సహకరించకపోయినా, కలిసి వెళ్లకపోయినా మౌనంగా కలిసి వెళుతున్నా పవన్ కళ్యాణ్ను రెచ్చగొట్టి టీడీపీ తమ వైపు తిప్పుకుంటోందనే ఆవేదన బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. అలాగే చంద్రబాబు ఇప్పుడు తాజా పరిణామాలని తనకు అనుకూలంగా మార్చుకుంటూ పవన్తో పొత్తుకు సిద్ధమవుతున్నారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. దీంతో వీరిద్దరి పొత్తు కుదరకుండా ఉండేందుకు తాము పవన్తో పాటు ఉన్నామని, ఇతర పార్టీలతో కలవబోమని పదే పదే చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యూహం ఎక్కువ రోజులు ఫలించడం కష్టమేనని మూడు పార్టీల నేతలు చెబుతున్నారు.